ఏ గౌరీ, ఎలా ఉన్నాను? ఎవరు నువ్వు? నేను గౌరీ, బబ్లుని. బబ్లు నువ్వా? ఇప్పుడు నీ సైకిల్ ఎక్కాలనుంది బబ్లు. నీకని ఫీల్ లేదు, నేను ఆల్రెడీ ఎంగేజ్. హే పోరా. నేనే బబ్లు. నువ్వా? మై గర్ల్. నువ్వే చెప్పావుగా హెయిర్ స్టైలు, పళ్ళు, స్పెట్స్ మారితే మహేష్ బాబులో ఉంటానని అందుకే ఇలా గెటప్ చేంజ్ చేశాను. ఇప్పుడు అమ్మాయిలు పడతారంట బబ్లు. మహేష్ బాబు నేను ముందు సరిపోడు. ఈరోజు నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి, బయటకు వస్తావా? సరే బబ్లు, బాస్ని పర్మిషన్ అడిగి వస్తాను. వెయిట్ చెయ్. గారు, నీకు విషయం తెలుసా? ఏ విషయం? ఈరోజు ఎవరు బర్త్డే చెప్పు. ఎవరు? అమితాబ్ బచ్చన్. కాదు. ఐశ్వర్య రాయ్. కాదు. ఓ, మరి ఎవరు బర్త్డే? అనుకో. మా ఇంటి ఎదురుగా ఉంటుందే పప్పి, దాని బర్త్డే కదా. నువ్వు వేస్ట్ సరు, నీకు నాలెడ్జే లేదు. ఈ బబ్లు గడ్ బర్త్డే. లాలిపాప్ గారికి ఇలాంటి ఫిగర్ అవసరమారా? సరు, సైకిల్ నువ్వు తీసుకెళ్ళు, ఈ నా కొడుకుల పని నేను చెప్తాను. బబ్లు లైట్ తీసుకో. నువ్వు వెళ్ళి రెస్టారెంట్ లో కూర్చో. జస్ట్ లీవ్ ఇట్ బబ్లు. లాలిపాప్ గారిని పట్టుకోండి రా. వడాన పెద్ద పుడింగ్ అనుకుంటున్నాడా? చంపేస్తాను. బబ్లు ఏమైంది? కూల్. నీకు తెలియదు సరు. వెళ్ళి ఏం చేసావు? వాడి షాప్ అద్దాలు పగలగొట్టాను. ఎందుకు అలా చేసావు? నిన్నెవడైనా ఏమన్నా అంటే తట్టుకోలేను. వాళ్ళు నిన్నెవైనా చేస్తే? నీకోసం ఏమైనా పర్లేదు సరు. బబ్లు, ఈ సిటీలో ఇవన్నీ మామూలే, దాన్ని సీరియస్ గా తీసుకోవద్దు. అయితే ఒక పని చెయ్యి, వెళ్ళి వాళ్ళతో మాట్లాడిపించుకో. ఫేస్ చూడు ఎలా ఉందో, ఆ పొజిషన్ లో మహేష్ బాబు ఉన్న నాలాగే చేస్తాడు. చాలు చాలు, కూర్చో. సరే బబ్లు, ముందు కేక్ కట్. కేక్ తర్వాత నీకు విషయం చెప్పాలి, నువ్వేం ఫీల్ అవ్వవు కదా. ఏ బబ్లు, మనం మనం ఫ్రెండ్స్, ఇందులో ఫీల్ అవ్వడానికి ఏముంటుంది? జోక్ కాదు, సీరియస్. నన్నేమనవు కదా. ఎందుకు అలా అనుకుంటున్నావు? నాకు నువ్వు తప్ప ఫ్రెండ్స్ ఎవరూ లేరు. నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వే కదా. అది ఏ బబ్లు, నువ్వు మనసులో ఏది దాచుకోకుండా అన్నీ చెప్పేస్తుంటావు కదా. చెప్పే చెప్పే, పర్వాలేదు. సరే అది చెప్పు బబ్లు, చెప్పు 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 చెప్పు. నవ్వు కాదు, సీరియస్. వాట్? ఐ లవ్ యు. నిన్ను పెళ్లి చేసుకుంటాను. ఆర్ యు సీరియస్? ఎస్, ఐ యామ్ సీరియస్. ఇంకొకసారి కనిపించావంటే నేనేం చేస్తానో నాకే తెలియదు. గెట్ అవుట్ ఫ్రమ్ హియర్. గరు, నీకే చెప్పేది, నా మందులో అనిపించింది చెప్పాను. నువ్వేగా చెప్పమన్నావు, ఇప్పుడు కాకపోయినట్టు 10 ఇయర్స్ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను.
ఏది తక్కువ అనుకుంటున్నావు కదా? సచిన్ చేసుకోలేదా? అభిషేక్ చేసుకోలేదా? నువ్వు మంచి అమ్మాయివే, నన్ను అర్థం చేసుకో ప్లీజ్. నాకు బాగా అందంగా ఉన్నానని పొగరు. ఆగు, ఏరా బబ్బులు అంటే నువ్వేనా? నేనే. ఎస్ఐ గారు పిలుస్తున్నారు, పద. కానిస్టేబుల్ సార్, వాడితో సెల్ క్లీన్ చేయించావా? చేయించాను సార్. అరే నీ పేరేంటి? బబ్లు. ఏం చేశాడయ్యా వీడు? షాప్ అద్దాలు పగలగొట్టాడు సార్. ఎందుకు పగలగొట్టావురా? నా లవర్ కోసం. లవరా? ఇంత వయసు వచ్చి నాకే లవర్ లేదు, నీకు లవరా? అది నా తప్పు కాదు సార్. హార్ట్ అండ్ టచ్ ఫీలింగ్స్ చెప్పినా మీకు అర్థం కాదు, అది ప్రాక్టికల్గా అనుభవిస్తేనే తెలుస్తుంది. ఓ మై గాడ్, నీ వయసు ఎంతరా? తప్పు సార్, పిల్లల వయసు పెద్దల జీతం అడగకూడదు సార్. ఏ కానిస్టేబుల్, వీడు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నాడు, వీడిని తీసుకెళ్ళి ఐస్ క్రీమ్ తినిపించండి. రో, ఐస్ క్రీమ్ తినిపిస్తాంరా. ఏయ్ బట్టలు ఎప్పుడు? ఏయ్ బబ్లు, నీకు డ్యాన్స్ చేయడం బాగా వచ్చా? స్కూల్లో నేనే ఫస్ట్ సార్. అయితే మంచి మాస్ సాంగ్ డాన్స్ వేయరా. సారీ సార్, పక్కన హీరోయిన్ లేదా మూడు రాదు సార్. పోనే సోలో సాంగ్ వేయరా. చేయరా. నా వల్ల కాదు సార్. రే బబ్లు, సాగర్ సంఘంలో సాంగ్ డాన్స్ వేయరా. తకిట తదిమి తకిట తదిమి హృదయ లయల జతుల గతుల తీయాన తకిట తదిమి తకిట తదిమి హృదయ లయల జతుల. ఆ బబ్లు గడు మా అబ్బాయి సార్, వాడు తెలియకేదో చేసి ఉంటాడు. దయచేసి వాడిని క్షమించి వదిలిపెట్టండి సార్. ఓ, వాడు మీ కొడుకా? అవునండి. ఏ కానిస్టేబుల్ సార్, వాడిని తీసుకురండి. రై బయటికి రా. మీ వాడికి ఎక్స్ట్రాలు ఎక్కువయ్యాయి. అరే బబ్లు, ఇంకొకసారి ఎలాంటి పని చేస్తే నీ తాడ తీస్తా. ఆ చుట్టూ స్టైల్ చూడు, ఇదంతా నీ పిచ్చి పెంపకం. తీసుకుపోదా, వస్తామండి. డియర్ స్టూడెంట్స్, చైల్డ్హుడ్ అంటే బాల్యం, అది మనకి దేవుడిచ్చిన అందమైన వరం. బాల్యం అంటే మనం ఫ్రాక్స్ నిక్కస్ వేసుకున్న రోజులు అన్నమాట. ఆ రోజుల గురించి మీరు ఎలా ఫీల్ అవుతున్నారో ఓ చిన్న పారాగ్రాఫ్లో రాయండి. ఓకే, దెన్ స్టార్ట్. ఫ్రాక్స్ నిక్కస్ వేసుకున్న ఏజ్ అనమాట. సరూ, నా చైల్డ్హుడ్లో ఫ్రాక్స్ వేసుకున్న వాళ్ళని ఎంతో మంది చూశాను. సరూ, నువ్వు ఫ్రాక్లో కంటే శారీలో అందంగా ఉన్నావు సరు. తొక్క తీసిన అరటి పండులా తెల్లగా ఉన్నావు, బాదం పప్పులా ఫ్రెష్గా ఉన్నావు. అందుకే నువ్వు నాకు బాగా నచ్చావు సరు. ఒకసారి మా ఫ్రెండ్ గాడు ఒకడు షేవింగ్ చేసుకొని వచ్చాడు. ఎందుకురా అంటే, గడ్డాలు మీసాలు ఎంత తొందరగా వస్తే అంత తొందరగా అమ్మాయిలకు సైట్ కొట్టేచ్చన్నాడు. వెంటనే మా డాడీ షేవింగ్ కిట్ తీసుకొని గడ్డం చేసుకున్నాను, రెడ్ వచ్చింది. అది తెలిసి మా నాన్న నీకు అప్పుడే అమ్మాయిలు కావాలరా అంటూ బాగా కుమ్మాడు. నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను, రోజు మల్లెపూలు తెస్తాను. మనకు అబ్బాయి పుట్టినా అమ్మాయి పుట్టినా నీకు ఏ పేరు ఇష్టమో అదే పెడదాం. నీకు ఎలాంటి ఇల్లు కావాలంటే అలాంటి ఇల్లు కట్టిస్తాను. అందులో మన బెడ్రూమ్ అందంగా డెకరేట్ చేస్తాం సరు. ఒకసారి మనం హాలిడేకి వెళ్ళాం సరు, అని ముందులాగా ఎంజాయ్ చేద్దాం. ఇద్దరు పిల్లలు కావాలంటే ఇద్దరు, పది మంది కావాలంటే పది మంది, ఎంతమంది అయినా నీ ఇష్టం. ఏంటి సరు, కామెడీగా ఉందా? అవునులే, నీకు అలాగే ఉంటుంది. హార్ట్ఫుల్గా లవ్ చేశాను సరు, ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు. ఇంతకంటే బాగా రాయడం నాకు చేత కాదు. రియల్లీ ఐ లవ్ యూ సరు. సరు ప్లీజ్ సరు, అర్థం చేసుకో సరు. రియల్లీ ఐ లవ్ యూ సరు. ప్లీజ్ సరు, నా మాట విన్ సరు. ప్లీజ్ సరు, మాట్లాడు సరు. సిన్సియర్గా లవ్ చేస్తున్నాను సరు. ప్లీజ్ సరు. యూ ఇడియట్ బబ్లు. నేను ఎంతో మంది వినాయక, నేను గుడికి వచ్చినప్పుడల్లా మా నాన్న పాకెట్ కొట్టేసి 20 రూపాయలు ఖర్చు పెట్టి కొబ్బరికాయ కొట్టి నీకు మొక్కుతాను కదా. ఎందుకని, సరూన్ లవ్ చేయించే బాధ్యత నీదే అని చెప్పాను కదా. ఇప్పుడేంటి,
కదంతా అడ్డం తిప్పేశావు. బబ్లు నువ్వు నాకు రెగ్యులర్ కస్టమర్ కాబట్టి చెప్తున్నాను, నువ్వు ఎలా అయితే నాకు అప్లికేషన్ పెట్టావో ఆ అమ్మాయి కూడా నీరాయి వచ్చి ఆ బబ్లు గారు ప్రేమించి వదిలి స్వామి అని అప్లికేషన్ పెట్టుకుందా? నేను స్పష్ట కదా, మదర్ ప్రిఫరెన్స్ వాడికే ఇవ్వాలి. ఇటువంటి పరిస్థితుల్లో నేనే కాదు వేరే ఎవరైనా ఏమీ చేయలేదు. పైగా నా విషయాలకు నేను చాలా దూరం. అవునులే, పెళ్లి పెట్టాకు లేనోడివి, నీకేం తెలుస్తుంది? ఎవరు నేను ప్రేమిస్తేగా తెలిసేది. నీ దగ్గర రావడం వేస్ట్. మరీ అలా అనగా, ఇప్పటికే ఒక రాక్షసుని ప్రయోగించి ఒక దంతం వేస్ట్ చేశా, ఉన్నదొక్కటే అదన్నా ఉండనీరా? దేవుడి కదా, హెల్ప్ చేస్తావని వచ్చాను. నీకు అంత నెట్వర్క్ లేదని తెలిసిపోయింది. రేపు నుంచి నీ దగ్గరికి ఎవరిని రానివ్వకుండా ఎంట్రన్స్ లో గేట్ దగ్గర ఇలా నిలబడతాను. పక్కనే చాలా మంది దేవుడు ఉన్నారు, మీ ప్రాబ్లం అందరికి చెప్పు చూడు. మీ గురించి అందరం కలిసి ఒక కాన్ఫరెన్స్ పెట్టి అప్పుడు డిసైడ్ చేస్తాం. అదేదో త్వరగా చెయ్యండి స్వామి. తెలియక అడుగుతాను, మీకిద్దరు భార్యలు అవసరమా? ఇద్దరు ఎక్కడా? అలివేలు మంగదా మంగాపురం ఉండాలి, బీబీ నాంచరమ్మదా అలిగి తిరుపతిలో ఉండాలి. సర్లే, ఈ మధ్య సరు అని ఒక అమ్మాయి పరిచయం అయింది, ఏదో నా మనసుకు నచ్చింది కదా అని ఐ లవ్ యూ చెప్పాను. చెంప చెల్లుమనిపించి హ్యాండ్ ఇచ్చింది. ఇదేనా నాలాంటి సిన్సియర్ లవర్ కి నువ్వు చేసే న్యాయం? ఓరి పైచి గారి బాలసుబ్రహ్మణ్యన, లవ్ కి లాలీపాప్ కి వ్యత్యాసమే తెలియదు దా నీకు? ఇదేంటి స్వామి, తెలుగు తమిళ కలుపుకుంటున్నారు? తమిళనాడుకి తెలుగునాడుకి మధ్యలో తిరుపతిలో ఉండాలిడా, నా అసలు భాష మర్చిపోయానుడా. నీ గురించి యోచన చేస్తాను, కొంతకాలం ఇరుడా. ఏంటి, ఇంకొంతకాలం ఆగాల? చింతపండు పులిసేం కాదు, ఇప్పటి నుంచి లైన్ లో పెడితే గానీ అప్పటికి వర్క్ అవుట్ అవ్వదు. సిటీలో హెవీ కాంపిటీషన్ అయిపోయింది, అమ్మాయిలు తక్కువ అబ్బాయిలు ఎక్కువ, 1:3 రేషియో ప్రకారం ముగ్గురు మగాళ్ళకి ఒక్కరే అమ్మాయి. అందుకే ముందుగానే ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. మీరేం చేస్తారో నాకు తెలీదు, ఆ బాదం పప్పుతో లవ్ చేయించే బాధ్యత మీదే, లేదంటే గుడి మెట్లు కూడా ఎక్కను. ఇదన్నడా గంట కొట్టుకు మాట్లాడుతున్నావు, కొంచెం సమయం ఇవ్వడా నాకు. ఇప్పుడా నీ గురించి పిల్లయ్యారు సెల్ఫోన్ పడ్డాడు, చాలా రొమ్మ చెప్పినాడు, డిస్కస్ చేస్తున్నా? నువ్వు అప్పుడు దాకా అంత పన్ను వైపు కన్ను వేయకూడదా? నీ అన్న స్వామి అప్పుడే చెప్తావు. చిచి, ఈయన తిరుపతి భాష నాకనుకుంది. ఓకే సారు, బాయ్. ఎందుకు వచ్చావు ఇక్కడికి? రావద్దని చెప్పానా? నిన్ను చూడాలనిపించింది సారు, నీతో మాట్లాడకపోతే ఏదోలా అనిపిస్తుంది. నిజమే, నేను అలా బిహేవ్ చేయకూడదు. నీ కోపం వస్తే నన్ను కొట్టు, ఇప్పుడు వాడిని తిట్టావే అలాగే నన్ను తిట్టు, అంతేకాని వెళ్ళిపోమ్మని మాత్రం చెప్పదు సారు, ఏడుపు వస్తుంది. ప్లీజ్ సారు, నాతో మాట్లాడు సారు. చచ్చా, లే బబ్లు, ఆ చెత్త వధువుతో నీకేంటి కంపారిజన్? నువ్వేదో తెలియక మాట్లాడావు. ఓకే, చాలా చిరాగ్గా ఉంది, ఎక్కడికైనా వెళ్దామా? Yes!